Hi friends, this is for Akshara. వాళ్ళ నాన్నని అక్షర మేడం గారు కోరారు. దానికోసం వాళ్ళ నాన్నగారు టాయ్స్ట్రాండ్ నుండి 2-in-1 స్మార్ట్ బోర్డ్ బుక్ చేశారు ఫ్లిప్కార్ట్లో. సరదాగా మీకు చూపిద్దామని చూద్దాం ఎలా ఉంటుందో. మేడం పక్కన లేదు, ఉండేపాటికి గెంతులేసి ఉండేది. వావ్, దిస్ ఈస్ స్మార్ట్ బోర్డ్. ఓపెన్ చేసే ముందు దీని మీద చిన్న చిన్న ఫీచర్స్ ఇచ్చాడు కదా, ఒకసారి చూద్దాం. ఓకే, బిగ్గర్ బోర్డ్ సైజ్ ఫర్ మోర్ రైడింగ్ అండ్ మోర్ ఫన్. అడ్జస్టబుల్ ఫోల్డింగ్ స్టాండ్స్ ఫర్ కంఫర్టబుల్ రైటింగ్ అండ్ ఈజీ స్టోరేజ్. 2-wave రైటింగ్ బోర్డ్ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, 2-in-1 బోర్డ్ అని. కంటెంట్స్ స్మార్ట్ బోర్డ్ అడ్జస్టబుల్ స్టాండ్ డస్టర్ విత్ చాక్ వైట్ బోర్డ్ మార్కర్ 3+ ఏజ్ నుండి ఇది యూజ్ చేసుకోవచ్చు మనం. స్టెప్ 2 డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. నైస్. పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఈ టైంలో అయితే, ఇంకా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఇంటి దగ్గర చదువుకుంటున్నారు కాబట్టి. ఆవ్, ప్యాకింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. మా ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం ఫ్లిప్కార్టే. పిల్లల టాయ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంట్లో కావాల్సినవి, గ్రోసరీ కానీ చాలా ఫ్లిప్కార్ట్ నుండి తీసుకుంటాం. డస్టర్, ఓకే, బోర్డ్ 2-in-1 బోర్డ్. వన్ సైడ్ గ్రీన్ కలర్ బోర్డ్. స్టాండ్, ఓపెనింగ్ స్టాండ్. ఓకే, 2 sides. ఓకే, నా ఫిట్ ఇట్. యా, రైట్, నైస్. ఇందాక చెప్పాను కదా, వన్ సైడ్ గ్రీన్ బోర్డ్ అని, అదర్ సైడ్ వైట్ బోర్డ్. దిస్ ఇస్ ఫర్ మార్కర్. చూడండి, మనకి మార్కర్ ఇక్కడ ఇచ్చారు. ఇది గో మార్క్ ఫర్ వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ మీద నేను రాస్తున్నాను. మార్కర్ వాళ్ళు ఇచ్చారు కదా, మార్కర్. అక్షర ఆర్ట్స్, లవ్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే లైక్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వైట్ సైడ్ బోర్డ్ చూసాం కదా, ఇప్పుడు గ్రీన్ సర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, దిస్ ఈస్ గ్రీన్ సైడ్ సర్ఫేస్ బోర్డ్. దిస్ ఈస్ డస్టర్. డస్టర్లోనే మనకి చాక్పీస్ కూడా ఇచ్చారు చూడండి. ఇది మనకి మినీ సైజ్ బాక్స్లా. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా పజిల్డ్గా ఉంటే. ఓకే, చాక్పీస్ మనం రాసి చూద్దాం. ఓకే, పిల్లల కోసం సరదాగా మనం చిన్న డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాం. వావ్, బోర్డ్ ఇస్ జస్ట్ అమేజింగ్. చాలా బాగా డ్రా అవుతుంది అండ్ చాలా బాగా రాస్తుంది. చాలా క్లారిటీగా ఉంది కదా, బాగుంది కదా. ఇప్పుడు మనం దీన్ని అరేస్ చేసి చూద్దాం, డస్టర్తో అరేస్ చేసి చూద్దాం ఎలా అవుతుందో. చూడండి, బాగా చిరిగింది కదా, అరేస్ కూడా బాగా అవుతుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు దీన్ని. ట్రై చేయండి పిల్లల కోసం.
దీన్ని మనం బోర్డ్గానే కాకుండా పిల్లలకి స్టాండింగ్ టేబుల్గా కూడా యూజ్ చేయొచ్చండి. పిల్లలు కింద కూర్చొని రాసుకున్నప్పుడు, ఒళ్ళో ప్లాంక్ పెట్టుకుని రాయలేరన్నప్పుడు దీని మీద బుక్స్ పెట్టుకుని రాయడానికి కూడా బాగుంటుంది. దీన్ని ఇలా పెట్టుకొని బుక్స్ దీని మీద పెట్టుకొని పిల్లలు రాసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఓకే అండి, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇది లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ అది కూడా మీరు పర్చేస్ చేయండి, బాగుంటుంది మీ పిల్లల కోసం. అలాగే మాకు మీకు మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దిస్ ఈజ్ అక్షరాస్, మీ గాయత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.